ముఖ్య గమనిక వీక్షక బంధువులందరికీ నమస్కారం డాక్టర్ దేవిశ్రీ గురూజీ పేరుని ఫోటోని వినియోగిస్తూ కొందరు ఫేక్ కంటెంట్ని రూపొందిస్తూ మాకు డబ్బు పంపిస్తే గురూజీతో నేరుగా మాట్లాడిస్తామంటూ సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అలాంటి వారి మోసాలని దయచేసి నమ్మకండి డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారిని సంప్రదించాలనుకునేవారు బెంగళూరులో గల గురూజీ కార్యాలయానికి చెందిన ఎనిమిది ఎనిమిది ఆరు ఏడు 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 ఆరు నాలుగు 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 లేదా ఎనిమిది ఎనిమిది ఆరు ఏడు 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 ఆరు మూడు 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 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు ఇట్లు గురుతత్వం ఛానల్ యాజమాన్యం వీక్షక బాంధవులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం ఈ సంవత్సరంలో ప్రస్తుతం గురు జన్మరాశి మేషరాశి వాళ్ళకి మేషరాశిలోనే ఉంటారు ఏప్రిల్ తర్వాత గురు మార్పిడి అనేది జరుగుతుంది అయితే శనిస్థానాన్ని గురు స్థానాన్ని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూసేదైతే మేషరాశి వారికి ఈ సంవత్సరం అత్యున్నత స్థానాన్ని అలంకరించే యోగం వీళ్ళకి వస్తుంది ప్రస్తుతం ఎన్నో పరీక్షల్ని ఎదిరించి అవమానాలని అపవాదాలని ఇవన్నీ స్వీకరిస్తూ లేనిపోని నిందల్ని స్వీకరిస్తూ చాలా మానసికంగా బాధపడుతున్న వారందరికీ కూడా త్వరలోనే వీటన్నిటికీ కూడా మీకు పుల్ స్టాప్ లభిస్తుంది త్వరలోనే మీకు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు అందరికీ కూడా అదృష్టాన్ని ఇస్తుంది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికైతే ఏప్రిల్ తర్వాత ఉద్యోగంలో మార్పిడి ఇలాంటివి ప్రాప్తిస్తాయి ఏదైనా ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ ఇలాంటివి కూడా లభిస్తాయి చాలా మంచి యోగాన్ని ఉంటుంది ఎన్నో రోజుల నుంచి గృహయోగం కావాలి గృహం లభిస్తాలేదు ఇల్లు కట్టుకునే యోగం కావాలి మాకు ఇల్లు నిర్మాణం చేయాలనే వారికి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ప్రయత్నిస్తే జరుగుతుంది ప్రయత్నించండి అదేవిధానంగా గృహిణీలు హోమ్ మేకర్స్ వాళ్ళకి ఆరోగ్యంలో అభివృద్ధి మానసిక ప్రశాంతత కుటుంబంలో మంగళ కార్యాలు మరియు తీర్థయాత్రలు వెళ్ళే యోగాలు ఇవన్నీ ప్రాప్తిస్తాయి ఇక చదువుకునేవారైతే ఖచ్చితంగా చదువులో అభివృద్ధి మీరు అనుకున్న దాన్ని పొందాలని ఏకాగ్రత పెంచుకొని కష్టపడే విద్యార్థులకు ఖచ్చితంగా ఉన్నతమైన అధికారాన్ని లేదా ఉన్నతమైన స్థానాన్ని లేదా మీరు అనుకున్న కాలేజీని పొందాలి అనుకునేవారు అంటే అన్ని రంగంలో ఎవరైతే ఎక్కువ కష్టపడుతుంటారో వాళ్ళకి ప్రతిఫలం ఖచ్చితంగా ఈ సంవత్సరం లభిస్తుంది ఏప్రిల్ తర్వాత మీరు ఏదైతే సంకల్పంగా దృఢంగా తీసుకొని ప్రయత్నించి నేను గెలవాలి అని అనుకొని ప్రయత్నిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రాప్తిస్తుంది ఇక చిన్న చిన్న పిల్లలు వీళ్ళు కాస్త ఆరోగ్యంలో కాస్త జాగ్రత్త వహించండి మరియు వీళ్ళు కూడా అంతే సంతోషంగా వాళ్ళు అనుకున్న స్థానాన్ని అలంకరిస్తారు చాలా మంచిగా ఉంది వయసైన వృద్ధులకు ఈ పిత్రాజిత ఆస్తులు లేదో చాలా రోజుల నుంచి ఎక్కడో డబ్బు ఇరుక్కోపోయింది అనే వారికి వాటి నుంచి లాభం కనబడుతుంది ఏప్రిల్ తర్వాత ఈ ఒక సంవత్సరం అంతా అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ఇయర్ పూర్తి మొత్తానికి మీకు అదృష్టంగానే ఉంటుంది ఖచ్చితంగా మీరు అనుకో ఉంది జరిగే తీరుతుంది కానీ ప్రయత్నించాలి ప్రయత్న బలం అధికంగా ఉండాలి అయితే కొన్ని అపవాదాలు నిందులో వస్తూ ఉంటాయి దానివల్ల ఎవరి దగ్గర ఎక్కువ చర్చించడానికి వెళ్ళకండి ఏదైనా విషయాలు వచ్చినప్పుడు అపవాదాలు వచ్చినప్పుడు మౌనం వహించడం ఈ సంవత్సరం మీకు చాలా మంచిది మీరు ఎంత మౌనంగా ఉంటారో ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా ప్రకృతి సహకరించి అభివృద్ధి చెందుతారు ఇక వ్యాపారం చేసేవారు ఈ సంవత్సరంలో అధిక లాభాన్ని మరియు అదే విధానంగా మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది కూడా ఈ సంవత్సరంలో మీకు రిటర్న్ అనేది కనబడుతుంది వ్యవసాయ ఉత్పన్నలు వ్యవసాయదారులకు కూడా ఈ సంవత్సరంలో అధికమైన లాభాలే కనబడతాయి వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఏప్రిల్ నుంచి ఈ సెప్టెంబర్ దాకా కాస్త వ్యవసాయ రంగంలో ఈ దిగబడి లేదో మీరు పండించిన దాంట్లో లాభాలు అనేది కాస్త నార్మల్గానే ఉంటాయి ఏ నా సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఇమ్డేట్ మీకు అన్ని విధాల అభివృద్ధి లాభం అనేది ప్రగతిగా కనబడుతుంది అంటే ఏ రంగంలో ఉన్నవారైనా చదువుతున్నవారైనా గృహిణీలైనా లేదో ప్రభుత్వ ఉద్యోగస్తులైనా స్త్రీలు పురుషులు చిన్నవారు వృద్ధులు అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అదృష్టంగానే ఉంది ఈ సంవత్సరానికి శుక్రుడు అధిపతి అయి ఉంటాడు చాలా విశేషం శుక్రస్థానం చాలా రాజయోగాన్ని ఇస్తుంది మరియు శని స్థానం ఈ శుక్ర శని సంధిస్థానం అంటాం ఈ రాశి వారికి మాత్రం ఈ శుక్ర శని సంధిస్థానం మీకు అదృష్టాన్ని అందిస్తుంది అంటే టోటల్ ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీకు అదృష్టంగా ఉంటుంది మరింత అదృష్టాన్ని పొందడానికి మరియు కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభించడానికి మీరు ఎక్కువగా మహాగణపతిని ఈ సంవత్సరంలో పూజించండి వారానికి ఒకసారి లేదో నెలకు ఒక్కసారి అయినా ప్రతిరోజైనా సరే మహాగణపతి దేవాలయానికి వెళ్ళడం గణపతికి అప్పుడప్పుడు గరకతో అర్చించడం లేదా జిల్లెడు పువ్వు సమర్పించుకోవడం మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని చదువుకోవడం ఇలాంటి గణపతి స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం గణపతి పంచరత్నం అనే ఒక మంత్రం ఉంటుంది దాన్ని చదువుకోవడం ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం తెచ్చిపెడుతుంది అందరికీ నమస్కారం ఈరోజు మీకందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగ్గా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది ఒకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరీ ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు